ఇది మా దేశం అనే ఫీలింగ్ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న పేద అనే వాడు నా ఊరు, ఈ వర్గాలన్నీ మా వాళ్ళు, మేమందరం ఎదగాలి అనే ప్రేమ కలిగి ఉండాలి రా మనుషులకు. అప్పుడు ఈ సమాజం కనిపించే మహానుభావులు ఎవరైనా ఫస్ట్ ఉన్నాయి ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, అభివృద్ధికి రాకముందుకు ఈ భూమికి ఆయన రాకముందుకు ఇక్కడ వర్ణ వ్యవస్థ అని ఉండే. అంటే వర్ణ వ్యవస్థ అంటే మనిషి అనేవాడు ఎలా ఉంటాడని ఒకటి రాశాడు. మనిషి అనేవాడు ఈ తలకాయల నుంచి పుట్టాడు, తల నుంచి పుట్టినోడే చదువుకోవాలని రాశాడు. ఈ భుజాల నుంచి మనిషి పుట్టాడు, వీడు రాజ్యం వేయాలని రాశాడు. ఈ తొడ నుంచి మానవుడు పుట్టాడు, వీడు వ్యాపారమే చేయాలి. పరమ పూజ్య బోధిసత్వ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన త్యాగంలో మేము ఏ కోణమో తేగం తేయడం లేదు. మొన్ననే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఎవరం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం. ఒక బంజారా అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కించవలసిన అవసరం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి.